చిత్తూరు జిల్లా కుప్పం ఎన్నికల్లో ఇతర వ్యక్తులు బయట ఓటర్లు ప్రభావం చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓడితే జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి పోతుందా అని ఆయన విమర్శించారు. పులివెందుల సంస్కృతిని కుప్పంలో తీసుకురావద్దని హెచ్చరించారు. కొంతమంది పోలీసులు అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారి కుప్పంలో ఏకపక్షంగా పనిచేయడం సిగ్గుచేట అన్నారు. వీకోట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. ప్రశాంతంగా ఉండేటువంటి కుప్పాన్ని పాడు చేయొద్దండి, ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని నాశనం చేయొద్దండి. మీరేదో చంద్రబాబు నాయుడు గారి పైన కక్షతో, చంద్రబాబు నాయుడు గారి పైన ఏదో అవమానం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలను మొత్తం ఇబ్బంది పెట్టొద్దండి. ఈరోజు పలమనేరు కుప్పం లాంటి ప్రాంతాలు శాంతిని కోరుకునేటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి శాంతిని అశాంతిగా మార్చొద్దండి, దౌర్జన్యాలు చేయొద్దండి, రౌడీయిజం చేయొద్దండి. ప్రశాంతంగా ఉన్నారు మంచి వాళ్ళు కదా అనుకుంటే తిరగబడితే మీకంటే పెద్ద రౌడీలు ఇక్కడ ఉన్నారు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా దయచేసి మరొక్కసారి మనవి చేసుకుంటా ఉన్నాను, మీరు ఈ ప్రాంతాన్ని నాశనం చేయొద్దండి. ఈ ప్రాంతంలో మాకు ఎన్నికలప్పుడే మేము రాజకీయం చేసుకుంటాం, కుప్పం కావచ్చు పలమనేరు కావచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకెప్పుడూ పార్టీలు లేవు, అన్ని పార్టీలకు మేము సహకరించాం, సహాయం చేశాం. ఎదుటి పార్టీ ఓడొస్తే ఇంట్లో కూర్చొని పెట్టి అన్నం పెట్టాం, కాఫీలు ఇచ్చాం, వాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేశాం. ఈరోజు దాకా కూడా అదే రకమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నాం. మీరు వచ్చి ఈరోజు ఫ్రాక్షనిజాన్ని డెవలప్ చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మీరు ఏం చేశారో ఆ ఫ్రాక్షనిజాన్ని ఇక్కడ ఇంపోజ్ చేయొద్దండి, ఇంజెక్ట్ చేయొద్దండి. మేము శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం మావన్నీ. ఇటు కర్ణాటక తమిళనాడుకు మధ్యలో ద్రవిడ కల్చర్తో మేమందరం కూడా బతికేటువంటి మా సంస్కృతి సపరేట్గా అంతా కూడా శాంతియుతంగా బతికేటువంటి సంస్కృతి మాది. మీలాంటి సంస్కృతి మాకు లేదు, ఆ సంస్కృతిని ఇక్కడ పెట్టద్దండి అని మేము మిమ్మల్ని కోరుకుంటున్నా, చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మమ్మల్ని మార్చొద్దండి అని అంటున్నా. అటువంటి భయపడి కాదు, భయపడి కాదు, తిరగబడితే మీకు అర్థమవుతుంది రేపు ఏం జరుగుతుందో ఈ ప్రాంతంలో. తిరుపతికి వెళ్ళి ఓటేసి వచ్చినాం, పరిగెత్త ఇంటికి పోయినాం అనుకుంటే పొరపాటే. ఆ పనికి కానీ వచ్చిస్తే దానికి మూల్యం మీరు చెల్లించుకుంటారు.